కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేసే ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో గులాబీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది. బాండ్ పేపర్ కు జర ఇజ్జత్ ఉండే, వాల్యూ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు తీసిండ్రు. బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకో కొత్త డ్రామా పెట్టిండిగా. బాండ్ పేపర్ అంటే వాడు నమ్మేటట్లేదని ఈడికొస్తాడు 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు అంటాడు, ఆడికోతాడు రాముల వారి మీద ఒట్టు అంటాడు, లాస్ట్కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా, నిన్ను నమ్మరు తెలంగాణ ప్రజలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బట్టేబాజ్ మాటలు కాదా. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 5 గ్యారంటీలు అమలైనాయి అంటాడు. నేను అడుగుతున్నా, వాళ్ళ 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి మహిళలకు 2500 అమలైందా? రెండవ హామీ రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్ అయిందా? రెండవది కాలే. మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కలకన్నా వచ్చిందా? మూడవది తుస్సే. నాలుగవ హామీ వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అయిందా? ఐదవ హామీ విద్యార్థులకు 5,00,000 రూపాయల భరోసా కార్డు వచ్చినాదే. మరి 5 కాకనే పై ఇది 5 చేసిన అంటేనేమి మరి?